స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నుకున్నారు కదా, మాకు కొలపిచ్చి ఉంది కదా, ఆ కొలపిచ్చితోటి ఆ రెడ్డికి సంబంధించిన తోక ఎవడుంటే ఆడి పార్టీలు పెడితే ఆ జెండాలు కప్పుకుని మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో మనకు కొద్ద గొప్ప ఫేమ్ ఉంది కదా మాట్లాడేద్దాం కదా అనుకుంటే శ్యామల అప్పుడెప్పుడెప్పుడో షర్ముల వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పెట్టిన పార్టీ జెండా కప్పుకుని నా సపోర్ట్ వైఎస్ఆర్టీపీకి చెప్పావన్నట్లు ఇప్పుడు అక్కడ పార్టీ ఎత్తేగానే వచ్చేసి ఇక్కడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు అదే కులపిచ్చుంది కాబట్టి నా మొగుడు అదే కులం కాబట్టి నా మొగుడు ఎన్ని చీటింగులు చేసినా వీడు కాపాడుతున్నాడు కాబట్టి లేకపోతే నాకు డబ్బు దండిగా ఇస్తున్నాడు కాబట్టి నేను ఎన్ని నీచమైన పనులు చేసినా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మా ఇష్టానుసారం మాట్లాడేస్తాం, ఆంధ్ర ప్రజలకు ఇష్టమైన కథలు చెప్పేస్తాము అంటే మేము నిజాలు మాట్లాడాల్సి వస్తుంది శ్యామల. ఏందో స్టూడియోలో కూర్చుని ఇద్దరు అమ్మలు అక్కడ కౌరులు చెప్పుకుని కథలు చెప్పుకుంటున్నారు. ఏమమ్మా నువ్వు కథలు చెప్పాలేమో ఆంధ్ర గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా గత 5 ఏళ్ళగా. ఇక్కడ మనకేం పనుంది, మనకు హైదరాబాద్ ఉంది, షూటింగులు ఉన్నాయి, మేకప్లు ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఉన్నది మేము, భరించింది మేము, కోల్పోయింది మేము. నువ్వు కథ చెప్పావు కదా, నేను నిజం చెప్తాను. అసలు అనగనగనగనగా అందమైన ప్రాంతం, ఆ ప్రాంత పెద్ద ఆ ప్రాంతాన్ని విడదీయాలి అని చెప్పేసి అంటే విడిపోయిన తర్వాత దానికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత బిడ్డలకి న్యాయం చేయగలమా అని చెప్పి అక్కడ పీఠం ఆ ప్రాంత పెద్దకి ఇచ్చిన తర్వాత ఇతనైతేనే న్యాయం చేస్తాడని ఇచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడి అంటే రోజుకు 18 గంటలు కష్టపడి కంపెనీలను తీసుకొచ్చి రాజధాని లేని ప్రాంతానికి రాజధానిని నిర్మించి ఇది ప్రాంత రాజధాని, ఇక్కడి నుంచి ఇక పరిపాలన అంతా సాగుతుంది అని చెప్పి మీకు ఏ కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను, మనకి బడ్జెట్ తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రాంతాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్గా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో కంపెనీలన్నింటిని తీసుకొచ్చి సంక్షేమం చేస్తూ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే నువ్వన్నావే గుంటనక్క అని కథలో అలాంటి గుంటనక్కకి కన్నుగుట్టి అప్పుడెప్పుడో నా తండ్రిని చంపేశాడు అని చెప్పేసి కథలు చెప్తే అప్పుడు నమ్మకపోతే అరే రే అలా కాదు అని చెప్పేసి కరెక్ట్గా ఎలక్షన్కి ముందు నా కొంపలో వాళ్ళని చంపేస్తే సింపతి వస్తుంది అని చెప్పేసి సింపతి డ్రామాలు వేయించుకుని తనంతట తనే కోడికత్తులతో పొడిపించేసుకుని తర్వాత ఈ సింపతినంతా చూపించి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని చెల్లిని వాడుకుంటూ వాళ్ళ కొంగులు జాపి అడుక్కొనిచ్చి దాని తర్వాత ఆ పీఠం ఎక్కి చేసింది ఏమిటయ్యా ఫస్ట్ అంటే రాగానే ఎక్కడ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే నన్ను పాతాళానికి తొక్కేస్తారు అని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకున్న ప్రభుత్వం నిర్మించుకున్న ప్రజావేదికను కూల్చేసి అమరావతి అని పేరు చెప్తే ఆ పెద్ద ఆయన పేరు వస్తుంది అని చెప్పేసి అమరావతినే లేకుండా చేద్దామనే ఒక కుతంత్రంతో నేను కేవలం సంక్షేమం చేస్తున్నాను అత్యంత సంక్షేమం చేస్తున్నాను అని అబద్ధపు భూటకాలు చెప్పి ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తూ ఇంకొక చేత్తో 100 రూపాయలు దక్కుని చెత్త పన్ను అని చెప్పేసి ఆ పన్ను అని చెప్పేసి ఈ పన్ను అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బుని రక్తం పీల్చినట్లు పీల్చేసి అక్రమ మద్యం అమ్మేసి అక్రమ ఇసుకలు అమ్మేసి ఇసుక పాలసీ అని చెప్పేసి ఎంతోమందిని పని ఉన్న వాళ్ళని కూడా పని లేని వాళ్ళని చేసి వాళ్ళందరినీ మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక గుంటనక్కని ఈరోజు తరిమి తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధం సిద్ధం అంటున్నావు కదా, నువ్వు సిద్ధంగా లేవు, ఆంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈ గుంటనక్కను పారద్రోలడానికి. లేదు నాకు నోరుంది, నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు, మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో యాంకరింగ్ అంటూ 4 ఫంక్షన్లు చేసుకోకుండా 4 సినిమా ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి నీకు అవగాహన లేకపోయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే శ్యామలమ్మ మేము కూడా ఎదురు తిరిగి తమరి గురించి, తమరి చీకటి భాగోతాల గురించి, తమరి యొక్క భర్త గారి యొక్క అరాచకాల గురించి
అన్ని కూపీలాగి ఇలాంటిది ఒక పనికి మాలిన సన్నాసోడిని వెనకేసుకొస్తుంటే మీరు కూడా వెనకేసుకొస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్లు మేము కూడా చెప్తాం. నిజాలే, కథలు కాదు.